హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అపరాధి నావల్లా చదువుకుంటున్నాం కదా మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి మనం ఫాలో అవుదాము కొడుకు ఇబ్బందులు ఉండడం తెలుసుకొని తల్లి మసులుకోవాలి పోనీ ఏదో పెద్ద భర్త పోయిన దుఃఖంలో ఉంది ఆమెకు అనుకూలంగా మసులుకోవాలని ఆయనకు ఉండదు మనం పోయిన వారం ఇక్కడ వరకు చదువుకున్నాం ఈ అపరాధీ నవల్ రచించింది దౌలత్ బైగం గారు ఇప్పుడు అసలు ఈ వారం కథలో ఇప్పుడు వెళ్ళిపోదాం కథలోకి ఆఫీస్ నుంచి వచ్చిన సుబ్బారావు తల్లి ఇంట్లో కనిపించకపోయేసరికి భార్యని అడిగాడు నిర్మల తప్పు చేసిన దానిలా నెల చొప్పులు చూస్తూ నెమ్మదిగా అంది మధ్యాహ్నం అందరితో పాటు అమ్మ కూడా వెళ్ళారు యాత్రలకు డబ్బులు ఎక్కడవి కోపం ధ్వనించింది అతని ధోరణిలో సమాధానం రాకపోయేసరికి మళ్ళీ తనే అడిగాడు ఎక్కడి నుంచి అని తెచ్చిచ్చావా అవునట్ అన్నట్లు తలూపింది నిర్మల అంత పెత్తనం వచ్చిందన్నమాట నన్ను అడగా పెట్టకుండా నేను వద్దన్నా వెనక నీ ఇష్టం వచ్చినట్లు చేశావా ఉద్యోగం వెలగబెడుతున్నావా అనేగా నీకింత ధైర్యం అందుకే అంటారు ఆడదానికి పెత్తనం ఇవ్వకూడదని సుబ్బారావు కోపావేశంలో తనేమంటున్నాడో తనకే తెలియకుండా ఉంది నిర్మల మనసు అతని మాటలకు కుతకూతలాడింది అయినా కూడా అతనికి ఎదురు చెప్పక ఓర్పు వహించింది వాగి వాగి నోరు నొప్పు పుట్టి వీధి అరుగు మీదకి వెళ్ళి కూర్చున్నాడు నిర్మలకు దుఃఖం కోపం ముంచుకొచ్చాయి దిండులో తలదూచి తనవి తీరా ఏడ్చింది పిల్లలిద్దరూ బిక్కమొహాలు వేసుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు ఆ రోజు మూడో తారీఖు చాకలవానికి పని మనిషికి పాలవాడికి పేపర్ వాడికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు సుబ్బారావు జీతం అందగానే సరుకులు తెచ్చేశాడు అడిగిన వారందరికీ ఇంకా కొద్ది రోజులు ఆగమని పంపేస్తున్నాడు భర్త కోసం కాఫీ తీసుకుని వీధి వరండాలో కూర్చున్న సుబ్బారావు దగ్గరికి వెళ్ళింది అక్కడ ఎవరో ఉన్నట్టు అలికిడైతే తొంగి చూసింది ఎవరో ఒకతను సైకిల్ పట్టుకుని నిలబడి ఉన్నాడు అతనిలో ఉన్న కఠినత్వం కర్కశం ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి అతని చేతిలో అరగజం లాఠీ ఉంది అతన్ని అతని వాలకాన్ని చూడగానే వడ్డీకి డబ్బులు ఇచ్చే పటాన్ అని తెలుసుకుంది నిర్మల చేతిలోని కాఫీ గ్లాసు జారి కింద పడబోయింది తను నిలబడి నా నేల క్రిందికి కృంగిపోతున్నట్లు అనిపించింది నిర్మలకు తన సంసారం చివరికి గతికొచ్చిందన్నమాట ఆమె మనసు బాధతో మెళకలు తిరగసాగింది పఠాన్ దగ్గర డబ్బులు వడ్డీకి తేవలసిన దుస్థితి పట్టిందన్నమాట ఓ భగవంతుడా మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కి గట్టెక్కించు ఆమె మనసు రోధించింది లోనికి వచ్చిన భర్తకు కాఫీ అందిస్తూ వడ్డీకి డబ్బులు తెచ్చారా అని అడిగింది అతని దగ్గర ఎటువంటి సమాధానం రాకపోయేసరికి నాతో చెప్తే మా ఆఫీసులు ఎవరిని అడిగి తెచ్చేదాన్ని నెల నెల వడ్డీ కింద చాలా డబ్బులు అవుతాయిగా అందు నిర్మలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు సుబ్బారావు ఈ నెలతో నా సెలవు పూర్తవుతుంది రేపు ఐదో తేదీన జాయిన్ అవ్వాలి సుబ్బారావు నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి తనే మళ్ళీ అడిగింది ఏమండి ఏమంటారు చేర్నా వద్దా మళ్ళీ అడగలేదంటారు అత్తగారు ఈరోజు రేపు వస్తారు నాకు ఇప్పుడు ఒంట్లో కులాసాగానే ఉంది అయినా సుబ్బారావు పలకలేదు అతని వదనంలో కలిగే మార్పులు గమనిస్తే లోపల ఎంతో ఘర్షణ పడుతున్నట్లు కనిపిస్తుంది అతను భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు నిర్మల నెట్టూర్ నిట్టూర్పి విడిచి కంచం కడిగి వంటింట్లో బోర్లించి వెళ్ళి మంచం మీద వాలిపోయింది ఆమె మనసు పరిపరి విధాలా పోసాగింది ఉద్యోగంలో చేరాలంటే ఆయనకిష్టం ఉండదు చేరకపోతే జీతం రాదు ఇంట్లో గడవడం కష్టంగా ఉంది ఇప్పటికీ అప్పుల పాలయ్యారు సంసారం సుఖమయం కావాలంటే భార్యాభర్తలు ఒకటే ఒకరినొకరు అర్థం సహృదయంతో అర్థం చేసుకుని కాపురం చేసే ఎన్ని ఉడిదుడుకులైనా ఎదుర్కోవచ్చు భార్య ఉద్యోగం చేసి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటే తప్ప లోకం ఇంత మారుతున్న అన్ని రంగాల్లో మానవుడు పురోగమిస్తున్న ఇంకా కొందరి ఊహల్లో స్త్రీ పోషించబడేదిగా పురుషుడు పోషించవలసిన వాడని అభి దురభిప్రాయం కొందరిలో నాటుకుపోయింది దాన్ని వ్రేళ్లతో పికిలించి వేయాలంటే ఎంతో మనోనిబ్బరం ఆత్మస్థైర్యం కావాలి ఇలాంటి సనాతన భావాలు గల వాళ్ళ ఆలోచనలను ఆధునిక పద్ధతిలో మార్చాలంటే ఏం చేయాలి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వీలైతే అప్పుల పాలైనా సరే భార్యను బా భార్యను ఉద్యోగానికి పంపకూడదు అనే సనాతన భావాలు గల పురుషులను ఏమనాలి వారిలో మార్పు రావాలంటే ఏం చేయాలి నిర్మల ఆలోచనలు అంతు లేకుండా సాగిపోతున్నాయి ఆమె సమస్యకు పరిష్కార మార్గం కనిపించడం లేదు ఇలా ఆలోచిస్తూ కూర్చున్న నిర్మల వీధిలో రిక్షా ఆగ్గానే లేచి వెళ్ళి చూసింది పార్వతమ్మ దిగి తన సామాన్లను రిక్షలోంచి దించ తీసుకుంటుంది నిర్మల ఆమెకు ఎదురెళ్ళి సామాన్లు అంది పుచ్చుకుంది పార్వతమ్మ లోనికి వస్తూ నీ అని అన్ని పుణ్యక్షేత్రాలు చూసి వచ్చాను అక్కడ ఎంత బాగుందని రాబుద్ధి కాలేదనుకో ఆ భగవంతుని సన్నిధిలో పూజలు చేస్తూ అక్కడ పడు ఉండాలనిపించింది అలా పార్వతమ్మ సామానులు సర్దుకుంటూ ప్రయాణ విశేషాలన్నీ ఏకరో పెట్టింది అమ్మాయి ఈసారి దక్షిణాదికి తీసుకెళ్తారట ఒక్కొక్కరికి మూడేసి వందలట అత్తగారి మాటలకు నిర్మల ఉలిక్కిపడింది యాత్రలకు వెళ్ళి వచ్చిన అత్తగారిలో ఎంతో మార్పు కనిపించింది నిర్మలకు మునుపటి ఉదాసీనత్వం అలసట చికాకు ఏ కోశాన కనబడడం లేదు మనిషి మాటలోనూ తీరులోనూ సౌమ్యత కనిపిస్తుంది ఆమె ఉత్సాహం ఆమె సంతోషం చూస్తుంటే నిర్మలకి ఎంతో హాయిగా ఉంది డబ్బు ఉండాలి కానీ ఎలాంటి యాత్రలకు మళ్ళీ మళ్ళీ పంపించాలనిపించింది ఆమెకు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలను కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించింది నా బాబే నా తల్లి రోజు మీరే గుర్తుకొచ్చేవారు అక్కడ అమ్మే బొమ్మలు చూస్తుంటే మీరే గుర్తుకొచ్చారు అన్నట్టు మీకోసం బొమ్మలు తెచ్చాను శుద్రగాని రండి అంటూ ఇద్దరిని లాకెళ్ళి తన ట్రంకు పెట్టి తీసి లక్క పెడతలు మట్టి బొమ్మలు బొంగరము అన్నీ తీసి వాళ్ళకి ఇచ్చింది నళిని ఆ బొమ్మలు చూసి చాలా సంతోషపడిపోయింది శివన్న మాత్రం చ ఇవేం బొమ్మలు అంటూ బొంగరం తీసుకుని వెళ్ళిపోయాడు ఓరి వెదవా బొమ్మలు బాగులేవురా ఎంత మాట అన్నావు పార్వతమ్మ మనవాడి కామెంట్కి ఆశ్చర్యపోయింది పైకి మాత్రం నవ్వేస్తూ పోరా వెదవా మగ కుంకవు నీకెందుకులే ఈ బొమ్మలు నళ్ళిని ఆడుకుంటుందిలే అంది పార్వతమ్మ నళ్ళని ఆ బొమ్మలన్నీ తీసుకెళ్ళి దాచుకుంది పిల్లలిద్దరి మనస్సు గమనిస్తున్న నిర్మల మనసులో శివన నాన్న పోలికను సంతరించుకుంటున్నాడన్న భావం కలిగింది ఆ భావాన్ని ఆమె భరించలేకపోయింది వాడాలి ఎప్పటికీ కాకూడదని మనసులో కోరుకుంది పార్వతమ్మ స్నానం భోజనం చేసి ప్రయాణికబడలిక తీర్చుకు తీర్చుకుంటుంది పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు నిర్మల ఆ వారం పత్రిక తిరిగేస్తూ కూర్చుంది అంతలోకి పోస్ట్మెన్ గావ్కి ఎక్కబెట్టి ఉత్తరాన్ని గేట్లోకి విసిరేసి వెళ్ళిపోయాడు నిర్మల లేచి వెళ్ళి ఆ ఉత్తరాన్ని చదువుకుంది అది రాధ రాసిన ఉత్తరం మొత్తం ఉత్తరంలో రెండే రెండు వాక్యాలు ఉన్నాయి నిర్మల మరోసారి చదువుకుంది నిర్మల నేను ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాను నాకు చాలా జబ్బుగా ఉంది నీవు ఒకసారి వచ్చితే బాగు వచ్చితే బాగుంటుంది హాస్పిటల్ వివరాలు గది నంబరు ఈ కింద రాశాను చూసుకో ఆ ఉత్తరం చదివాక నిర్మలకి ఏం అర్థం కాలేదు ఉత్తరాన్ని మరోసారి చదివింది అసలు ఆమె హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ఊహించుకోలేకపోయింది వీళ్ళు చూసుకుని వెళ్ళాలని ఆ ఉత్తరాన్ని పర్సులో పెట్టుకుంది సాయంత్రం వంట పని పూర్తి చేసి నిర్మల దొడ్లో పూసిన పూలు దింపుకుంది పార్వతం అప్పుడే నిద్రలేచి బద్ధకంగా మంచం మీద కూర్చుంది సుబ్బారావు సైకిల్ శబ్దం విని నిర్మల వీధిలోకి వెళ్ళింది అత్తయ్య గారు వచ్చేసారండి అది ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఎప్పుడు ఉత్తరమైన రాయకుండా వచ్చేసిందే అంటూ లోపలికెళ్ళి తల్లిని పలకరించాడు కొడుకుని చూడగానే ఆమె సంతోషంతో కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఆప్యాయతగా నీ పుణ్యమా అంటూ దైవ దర్శనమైంది పుణ్యక్షేత్రాలన్నీ చూసొచ్చాను ఏదో మరి ముసలి ప్రాణం ఉన్నంత వరకు నీకు ఈ ఖర్చులు తప్పవు అనుకో నిర్మలిద్దరికి టిఫిన్ కాఫీ ఇచ్చి పూలు కట్టడానికి దారం కోసం తన గదిలోకి వెళ్ళింది టేబుల్ మీద ఏవో కాగితాలు కనిపించాయి కుతూహలాన్ని అణుచుకోలేక ఆగి ఆ కాగితాలు తీసి చూసింది ఒకటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మరొకటి టైప్ చేసిన జాయినింగ్ రిపోర్టు అవి చూసి నిర్మల తృప్తిగా నిట్టూర్చింది ఇప్పటికైనా తన భర్త ఒక దారికి వచ్చినందుకు సంతోషించింది రాత్రి పొద్దుబోయే వరకు ఎదురు చూసింది భర్త కాగితాల గురించి ఏమైనా అంటాడేమోనని కానీ తను ఆశించినట్టు అతను ఏమి చెప్పకపోయేసరికి తను కూడా వాటిని చూడనట్లు ఊరుకుంది ఆ రెండో రోజు సెలవు పూర్తయింది ఆ రోజే నిర్మల డ్యూటీలో చేరాలి నిర్మల మామూలు ప్రకారం వంట పని చూసుకుంటోంది సుబ్బారావు ఇక ఆ విషయం గురించి ఆలోచన చేయకూడదని నల్లిని పిలిచి ఆ కాగితాలు అమ్మకి అమ్మనిచ్చి పంపించాడు కూరలు తరుగుతూ కూర్చున్న నిర్మల పూర్తి తెచ్చిన కాగితాలు చూసి నవ్వుతూ అవి లోపల బళ్ళ మీద పెట్టి పెట్టు నేను వచ్చి చూసుకుంటాలే అంది కోసిన వంకాయ ముక్కల్ని మూకుళ్ళు వేస్తూ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమని